విశాఖ జిల్లా పెద్దబైలు మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిగా కే బొంజుబాబు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉపాధ్యక్షురాలుగా నిర్మల ఎన్నికయ్యారు. గత ఏడాది ప్రాదేశిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీపీగా బొండ వరహడమ నియమితులయ్యారు. ఎంపీపీగా ఎంపికై బాధ్యతలు చేపట్టి రెండు వారాల అనంతరం ఎంపీపీ వరహలమ్మ చాంబర్లో ఎనిమిది మంది ఎంపీటీసీలు సమావేశమై మండలి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుని ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కె బొంజుబాబును మండల పరిధిలో గల అన్ని సెగ్మెంట్లకు చెందిన ఎంపీటీసీలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బొంజుబాబు మాట్లాడుతూ, నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తానని తెలియజేశారు. పెదవేలు మండల కేంద్రంలో జరిగినటువంటి పెదవేలు మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న నాతో పాటు ఎనిమిది మంది సభ్యులకు నా నమస్కారాలు. ఫస్ట్ నేను ఈరోజు మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకైనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ మండలంలో నన్ను ఎన్నుకున్న ఎంపీటీసీలే కాదు, మిగతా ఎంపీటీసీలందరికీ ఏ సమస్య వచ్చినా, అలాగే ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ మా ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ గారికి చేదొడవాలడుగుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే గత నెల 24వ తారీఖును నాకు ఎంపీపీగా ఎన్నుకోవడం అయింది. అలాగే మా వీడియో మిత్రులందరికీ నా ఒక నమస్కారం. అలాగే మా ఎంపీటీసులందరికీ నా ఒక నమస్కారం. అలాగే మా మండలం వరకు నా ఒక నమస్కారం. మీ అందరినీ అందుబాటులో ఉంటానని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. నేను గిన్నెలకొట్ట జామకూడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఎన్నికయ్యాను. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అందుకు మా సెగ్మెంట్ యొక్క ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మండల ఎంపీటీసీ ఫోరం ఎన్నికల్లో నాకు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు ఎంపీటీసీలు అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు దీన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ 5 సంవత్సరాలు కూడా నిస్వార్థంతో ప్రజల సమస్యలను ఏమైనా ఉంటే అవి తీర్చడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను, అందుబాటులో ఉంటాను అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.